వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ సరిత. ఈ రోజు నేను వచ్చేసాను సెకండ్ రొవైడ్ లో నా బాలాజీ 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ దగ్గరికి. సో ఎగ్జాక్ట్గా ఈ లొకేషన్ వచ్చేసి మనకి సికింద్రాబాద్ మహంకాళి టెంపుల్, ఉజ్జయిని మహంకాళి టెంపుల్. ఎగ్జాక్ట్గా 2 షాప్, సెకండ్ షాప్ అండి, 2 షాప్స్ ఉంటాయి. ఎగ్జాక్ట్గా ఇది సెకండ్ షాప్లో మనకి ఈ బాలాజీ 1 గ్రామ్ జ్యువెలరీ అనేది మనకి కనిపిస్తుంది. సో ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే మనకి ఏ షాప్లోనైనా మనకి రెడీమేడ్ దొరుకుతుంది, కానీ ఇక్కడ రెడీమేడ్తో పాటు కస్టమర్స్ చేపించుకుంటారు ఎక్కువగా కస్టమర్స్ వచ్చేసి. సో 3 మంత్స్ నుంచి నేను టైం అడుగుతుంటే ఈరోజు మనకి వాళ్ళ టైం ఇవ్వడం జరిగింది షూట్ పర్పస్కి. సో లోపలికి వెళ్ళి చూసేద్దాం ఎలాంటి కలెక్షన్ ఉంది, అలాగే ఇది ఎన్ని ఇయర్స్ నుంచి ఇక్కడ పెట్టున్నారు, అలాగే ఇక్కడ ఈ షాప్ అంటే తెలియని వాళ్ళు చాలా వరకు ఎవ్వరు ఉండరు. ఇది బాగా ఫేమస్. నా బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు, షాప్ మాత్రం చాలా చిన్న షాప్, స్పేస్ వెరీ లెస్ స్పేస్ అనమాట, కానీ కలెక్షన్ మాత్రం ది బెస్ట్ కలెక్షన్ ఉంటుంది. లోపలికి వెళ్ళి మాట్లాడదాం ఎలాంటి కలెక్షన్ ఉంది, అలాగే ప్రైసెస్ ఎలా ఉన్నాయి, ఇక్కడ ఎన్ని ఇయర్స్ నుంచి వాళ్ళు పెట్టడం జరిగింది, అలాగే కస్టమర్స్ రివ్యూ కూడా తీసుకుందాం. అంటే రెగ్యులర్గా ఒకసారి వచ్చిన వాళ్ళు రిపీటెడ్గా రావడం జరుగుతుంటుంది వీళ్ళ దగ్గరికి. సో మరి వీళ్ళ దగ్గర ఎలాంటి కలెక్షన్ వాళ్ళు తీసుకుంటారు ఏంటి అనేసి లోపలికి వెళ్ళి మాట్లాడదామా, వచ్చేసేయండి. సో మనమైతే లోపల షాప్కి అయితే లోపల ఎంటర్ అయిపోయాము. సో కస్టమర్స్ కూడా బిజీగా షాపింగ్లో ఉన్నారు, అయినప్పటికీ మనం వాళ్ళ రివ్యూ తెలుసుకుందాం. సో హాయ్ అండి. హాయ్ అండి. ఎక్కడి నుంచి వచ్చారు? మేము వనస్థలీపురం నుండి. ఓ మై గాడ్. మీరు? మేము సేమ్. సో ఎప్పటి నుంచి వస్తున్నారు ఈ షాప్కి ఇక్కడ మీరు? నేను ఒక 5 ఇయర్స్ నుంచి వస్తున్నాను. సే 5 ఇయర్స్ నుంచి? మేము ఇద్దరం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇద్దరు ఎప్పుడు వచ్చినా కలిసి వస్తుంటారు. అవును. రైట్. ఇక్కడ ఏం మీకు అంత స్పెషల్ థింగ్ అనిపించింది అంటే మీకు వనస్థలీపురంలో చాలా షాప్స్ ఉండి ఉండొచ్చు, సో మరి ఇక్కడ బాలాజీ 1 గ్రామ్ గోల్డ్లో మీకు ఎంతగా అంత నచ్చిన ప్రొడక్ట్? ఇక్కడ క్వాలిటీ బాగుంటుంది, మెయిన్ మమ్మల్ని బాగా రిసీవ్ చేసుకుంటారు, సెలెక్షన్ చేసి ఏది బాగుంటుంది అని సజెస్ట్ చేస్తారు. ఓకే ఓకే ఓకే. సో 5 ఇయర్స్ నుంచి ఇక్కడే షాపింగ్ మీకు? అవును. ఓకే. ఇంచుమించుగా వచ్చినప్పుడల్లా ఏమేమి ప్రొచెస్ చేస్తుంటారు? పర్ల్స్ అనేసి సార్ ఏవి మనది మనకి ఏది నచ్చితే అది ఇది అని కంపల్సరీ అని వస్తాము, ఒక 3-4 ఐటమ్స్ తీసుకుని వెళ్ళిపోతారు. ఓకే. సో ఇక్కడ తర్వాత షాపింగ్ చేసాక ఇంకెక్కడైనా కొన్నారా, లేకపోతే ఇక్కడే మీకు ఇంకా నచ్చిందా? ఇక్కడే అంటే ఇక్కడే నచ్చింది, ఇక్కడికే ఎక్కువ వస్తుంటాం, కొంటాం కానీ ఇక్కడికి ఎక్కువ వస్తుంటారు, రెగ్యులర్గా వస్తుంటారు. సో అంత దూరం నుంచి ఇక్కడ వస్తుంటారు కదా, వచ్చిన ప్రతిసారి ఎంత షాపింగ్ చేస్తుంటారు? మినిమం 10, 15, 20 డిపెండ్స్ ఆన్ మనం తీసుకునే దాన్ని బట్టి. సో ఇక్కడ మెయిన్ గా ఈ షాప్ మీకు నచ్చిన బాగా ప్రొడక్ట్స్ ఏంటి, అంటే ఏ బీడ్స్ ఎలాంటి వెరైటీలు నచ్చుతున్నాయి? పర్ల్స్ ప్లస్ ఇంకా ఏది అనేది కాదు, అన్ని వెరైటీస్. ఓకే ఓకే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఎక్కడి నుంచి వచ్చారండి? వనస్థలీపురం. ఓకే. సో ఎన్ని ఇయర్స్ నుంచి వస్తుంది ఇక్కడికి? 5-6 ఇయర్స్ అయిందండి. 5-6 ఇయర్స్ నుంచి. మీకు బాగా ఇక్కడ ఏ ప్రొడక్ట్ నచ్చుతుంది? ఉంది అని చెప్పి ఎవరు చెప్పారు? మేము ఇట్లా టెంపుల్ గానే వచ్చాము, వచ్చాక తండ్రి సేవింగ్ బాగా చెప్పడము, వెరైటీస్ చేసి చూపిస్తాడు అని బాగా నచ్చింది. సో వచ్చిన ప్రసారి ఎంత షాపింగ్ చేస్తుంటారు? మన బడ్జెట్ ఎట్లా ఉంటాయి అట్లా ఒకసారి ఏం తీసుకోవద్దని వస్తాము, అన్ఎక్స్పెక్టెడ్ గా తీసుకోవాల్సి వస్తుంది. 10,000, 5,000 దాన్ని బట్టి. సో ఇక్కడ బాగా మీకు నచ్చిన ప్రొడక్ట్ ఏది? బీడ్స్ లో అన్ని వెరైటీస్ బాగుంటాయండి, వెరైటీస్ అన్ని చాలా బాగుంటాయి. మీకు అంటే వనస్థలీపురం చాలా షాప్స్ ఏమన్నా ఉంటాయి కదా, బట్ ఈ సికింద్రాబాద్ లో ఇంత అట్రాక్ట్ గా చేస్తున్న ఏముంది? రీజనబుల్ రేట్ లో ఇస్తున్నాడు, కొంచెం అక్కడికి టాలీ చేసాము, కొంచెం రేట్ అనేది తక్కువ ఉంది. అండ్ క్వాలిటీ బాగుంటుంది, క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. ఎస్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఎక్కడి నుంచి వచ్చారు? మేము దిల్షి నగర్. నేను ఎల్బీ నగర్. ఎల్బీ నగర్ నుంచి? ఓకే ఓకే. సో అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చారు, ఏమంత బైక్ అట్రాక్ట్ చేస్తుంది బాలాజీ 1 గ్రామ్? ఇస్తారు బీడ్స్ లో అయితే చాలా రకాలు ఉంటాయి. మేము ఒక 5-6 ఇయర్స్ క్రితం మా ఫ్రెండ్ తీసుకుని వచ్చాము, తను పర్చేజ్ చేసింది. అసలు బీడ్స్ లో అయితే చాలా రకాలు ఉంటాయి, చాలా ఇంప్రెస్ అయ్యాం. తీసుకుంటారు
పంకిన్ బీచ్ కానీ ఏవైనా సరే బాగున్నాయి, బాగా అనిపిస్తుంటది. సో మీరు ఎవరైనా మీ ఫ్రెండ్స్ కు సజెషన్ చేస్తారా? చాలా మందికి చెప్పాము, ఈ టెంపుల్ ఉంది కదా, టెంపుల్ కి వచ్చి కూడా చాలా మంది వస్తాము ఇక్కడికి, కంపల్సరీ ఫ్రెండ్స్ అందరం కలిసి వస్తాము. రైట్, ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు? 6 ఇయర్స్ నుంచి వస్తున్నారు. ఓకే, డిస్కౌంట్స్ అంతా బాగా ఇస్తుంటారు అంకిల్? అంకుల్ అయితే చాలా బాగా ఇస్తారు, అంకుల్ బాబాయ్ లాగా అనిపిస్తారు. అవునా, అంటే రిసీవింగ్ చేసే పదానం బాగుంటుంది. ఓకే, సో మనకి ఎల్బీ నగర్ వనస్థలిపురం అంటే చాలా మంచి కమర్షియల్ ఏరియా, అక్కడ బాగా షాప్స్ కూడా ఉంటాయి. సో అక్కడ నుంచి ఇంతవరకు ట్రావెల్ చేస్తున్నారు కదా, అందుకని కొంచెం దూరమైన అదే పనిగా అక్కడ నుంచి 1 అవర్ ట్రావెల్ చేసుకుంటూ వస్తుంటారు. అంకుల్ కూడా చూపించే విధానం మీకు కస్టమైజ్ ఎప్పటి నుంచి కస్టమైజ్ చేపించుకున్నారా? బాగా నచ్చినా కూడా రాకపోయినా తనకు కూడా తీసుకుని అన్ని షేర్ చేసుకుంటారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. షాప్ ఓనర్ అయినటువంటి రాజు సార్ మన దగ్గర ఉన్నారు, మాట్లాడదాం అంకిల్ తోటి. సార్ అంటే కొంచెం కొత్తగా ఉంది, అంకిల్ వెరీ ఫ్రెండ్లీ, ఫ్యామిలీ ఇదిలా ఉంటుంది. సో తక్కువ పరిచయమే అయింది బట్ చాలా క్లోజ్ అయిపోయారు అంకిల్. సో 40 ఇయర్స్ నుంచి బిజినెస్ అయితే అంకిల్ చేస్తున్నారు. సో ఇక్కడ పెట్టి 5 ఇయర్స్ అవుతుంది. సో రాజు అంకిల్ తో మాట్లాడదాం, ఎలాంటి సేల్స్ నడుస్తాయో. నమస్తే అంకిల్, ఫస్ట్ ఆఫ్ ఆల్ సో థ్యాంక్ యూ సో మచ్, చాలా రోజుకి మాకు టైం ఇచ్చారు. మీరు ఇప్పటికి కూడా ఇంత బిజీగా నడుస్తుంది అంటే దగ్గర దగ్గరగా 1/2 అవర్ కూర్చోబెట్టాను. ఎస్, ఓకే అంకిల్, నాకు ఉన్న ఒక డౌట్ ఏంటంటే చాలా మందికి దగ్గర దగ్గర వచ్చే కస్టమర్స్ మీకు ఎల్బీ నగర్ నుంచి, వనస్థలిపురం నుంచి, అవుట్ నుంచి ఎక్కువ వస్తున్నారు దగ్గర నుంచి ఆబ్వియస్లీ. అంటే ఏది బాగా ప్రత్యేకం అంకిల్ ఇక్కడ, అంత మంచి బీట్స్ ఏముంటాయి ఇక్కడ? ఏంటంటే బేట, చాలా మందికి ఏంటంటే రెడీమేడ్ తయారు చేసినవి కొనుక్కొని వచ్చి సేల్ చేస్తారు. ఎస్, కానీ మా దగ్గర స్పెషల్ ఏంటంటే ఇప్పుడు ఈ మార్కెట్ లోకి పట్టు చీరలు కొనడానికి వస్తారు లేడీస్, నార్మల్ ఫ్యాన్సీ చీరలు కొనడానికి వస్తారు. కొన్న తర్వాత వాళ్ళ చీరలకు మ్యాచింగ్ లో సెట్ చేస్తామంట, జ్యువెలరీ తయారు చేస్తాం. అమ్మాయిలు వస్తే అమ్మాయిలకు కావాల్సిన విధంగా, చిన్న పాపలు వస్తే చిన్న పాపలకు కావాల్సిన విధంగా, పెద్దవాళ్ళు వస్తే పెద్దవాళ్ళకి కావాల్సిన విధంగా. ఏంటంటే ఇన్ని రకాల బీడ్స్ ఉన్నాయి కదా, వాళ్ళు తీసుకునే శారీకి ఏది మ్యాచ్ అవుతుందో తయారు చేస్తారు. నిజంగా, అసలు నేను కూడా బీడ్స్ షాప్ చూసాను ఇది వరకు కూడా, బట్ ఇంత ఇంట్రెస్టింగ్ గా నాకు ఏది అనిపించలేదు. అబ్బా బీడ్స్ అంటే నేను నిజంగా ఇప్పటి వరకు కూడా ఎప్పుడు వేసుకోవాలి, కానీ ఇక్కడికి వచ్చాక అబ్బా బీడ్స్ ఇంత అందంగా ఉంటాయా అనిపించింది. అంటే మీ దగ్గరకు వచ్చేసరికి బీడ్స్ ఎంత బాగున్నాయి, క్వాలిటీ బాగుంది, ప్రైస్ కూడా తక్కువ పెట్టారు. అంటే ఏంటి అంకుల్ ఇంత తక్కువ ప్రైస్ లో మీరు సేల్ చేయడం గల కారణం? డైరెక్ట్ మీడియట్ నుంచి తీసుకో, ఎవరైతే హోల్సేలర్స్ ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ క్రెడిట్ తెచ్చుకో. మళ్ళీ మీరు హోల్సేల్ కి అమ్ముతున్నారు, లక్షకి ఒక 2,000, 3,000, 4,000 లాభం తీసుకొని ఇచ్చేస్తుంటాం. ఓకే ఓకే, 5%, 4% తీసుకొని ఇచ్చేస్తాం. అందరు ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక 10,000 కొన్నారు అనుకో బిడ్డ, 10,000 కొంటే ఒక 20,000 అమ్మాలని చూస్తారు, 10,000 కొంటే 20,000 అమ్మాలని చూస్తారు, అట్లా ఉంటారు వాళ్ళు. కానీ నేనేం చేస్తానంటే మాక్సిమం టు మాక్సిమం అసలు చెప్తున్నాను కదా, నేను ఇప్పటి వరకు ఎప్పుడు బీడ్స్ వాడిందే లేదు, బికాస్ నాకు అంతగా నచ్చవు కూడా. కానీ ఈ లోపలికి ఎంటర్ అయ్యాక నా మనసు అంతా ఇందాక దీని మీద ఉండిపోయింది. అసలు ఎంత బ్యూటిఫుల్ గా ఉంది చూడండి ఒకసారి, ఎలాంటి ఏజ్ లిమిట్ లేకుండా ఎలాంటి వాళ్ళు పెట్టుకున్నా కూడా బ్యూటిఫుల్ గా ఉంటది. అసలు ఏ అవుట్ ఫిట్ కలర్ అయినా దీనికి మీరు ఆపోజిట్ కలర్ వేసుకున్నా బాగుంటుంది, సేమ్ కలర్ వేసుకున్నా బాగుంటుంది. అండ్ ఇక్కడ స్పెషల్ ఏంటో నేను చెప్తాను. సో మనకి ఇప్పుడు బీడ్స్ ఉన్నాయి కదా,
ఇక్కడ కలర్ మీకు ఇదే డిజైన్ కావాలి, సేమ్ ఇలాగే కావాలి, కలర్ చేంజ్ కావాలి, అప్పుడు మనకి అంకిల్ వాళ్ళు ఇక్కడ ఉన్న బీడ్స్ ని, ఈ పర్ల్స్ కదా ఇది ఏమంటారు, స్టోన్స్ అంట, సో ఈ స్టోన్స్ ని మార్చేస్తారు. అండ్ ఇక్కడ మీ శారీ మ్యాచింగ్ డ్రెస్ మ్యాచింగ్ కావాలంటే ఇది కూడా మారుస్తారు. అంటే ఇక్కడ మీకు రెడీమేడ్ కంటే కూడా కస్టమైజ్, అంటే ఇక్కడ ఉన్న ప్రతి కస్టమర్తో మనం మాట్లాడడం జరిగింది. అందరు కూడా 6 to 5 ఇయర్స్ డైలీ కస్టమర్స్, ఇక్కడ ఏ చిన్న వస్తువు కావాలన్నా వస్తారంట ఇక్కడికి. అంకిల్ అంత బాగా రిసీవ్ చేసుకుంటారు, అలాగే కస్టమైజ్వి అంత బ్యూటిఫుల్గా ఉంటాయి. నిజంగా చెప్తున్నాను, ఇది ప్రమోషన్ వీడియో అస్సలు కాదు. మేము ఒక్క రూపాయి కూడా అంకిల్ దగ్గర తీసుకున్నాం అంకిల్ లేదు, కానీ అంకిల్ టైం కోసం నేను 3 మంత్స్ నుంచి వెయిట్ చేస్తున్నాను, బికాస్ ఇంత మంచి ప్రొడక్ట్స్ మా వ్యూయర్స్కి చూపించాలని. సో మేము చాలా నమ్ముతున్నాము, ఎందుకంటే నేను మీతో మాట్లాడడం కంటే మీ కస్టమర్స్తో మాట్లాడాను. సో ప్రతి ఒక్క నోట్లోంచి కూడా మా 5 ఇయర్స్ వచ్చింది, 6 ఇయర్స్ అయిపోతుంది అని చెప్పేసి అంటున్నారు. అంత మంచి క్వాలిటీ ఉన్నాయి. ఇంకా ఏం స్పెషల్ ఉన్నాయి మీ దగ్గర? చూడు బిడ్డ, వీటిని విక్టోరియన్ లాకెట్ సెంటర్స్. ఓకే, మొత్తం ఒక 600 వెరైటీస్ ఉంటాయి బిడ్డ. ఇది నార్మల్ లక్ష్మీ లాకెట్, ఇది 600 వెరైటీస్ అంటే ఎవ్రీ డే కొత్త వెరైటీస్ వస్తాయి మా దగ్గర. ఓకే ఓకే ఓకే, ఎవ్రీ డే మీకు కొత్త వెరైటీస్ వస్తున్నాయి మార్కెట్. సో ఇందులో అమ్మవారు ఉన్నారా? సో ఇప్పుడు మనకి రాబోయే సీజన్ ఏంటి, వరలక్ష్మి వ్రతం. సో వరలక్ష్మి వ్రతానికి అందరం ఎంత చక్కగా పట్టు చీరలు కట్టుకుని అమ్మవారిని రెడీ చేసి ఇంట్లో, అలాగే మనం ఎంత బాగా రెడీ అవుతాం. సో అమ్మవారు రెడీ చేసినప్పుడు ఆ అమ్మవారు మన మీద కూడా ఉంటే ఇంకెంత బాగుంటుంది. దీనికి పేరుగా అంకిల్ చైన్ కూడా, అంకిల్ చైన్ కూడా చేసేస్తారు కదా మీరు, మ్యాచింగ్ అంటే ఈ బీడ్స్ కూడా మీరు మార్చేస్తారు కదా. సో మన శారీ తగ్గట్టుగా, మన డ్రెస్ తగ్గట్టుగా బీడ్స్ డిజైన్ కూడా మారుస్తారు. బ్యూటిఫుల్ గా ఉంది, ఒకసారి చూడొచ్చు ఇక్కడ అమ్మవారు, పైన అమ్మవారి ఫేస్ కూడా ఉన్నారు, కింద అమ్మవారు ఒక చిన్న ఫ్లవర్ లో కూర్చున్నట్టు డిజైన్ గా ఉంది, సూపర్ గా ఉంది. మళ్ళీ మీరు అనుకుండొచ్చు, అమ్మో ఇది ఓ 10,000 ఉంటుందా, 15,000 ఉంటుందా, 18,000 ఉంటుందా, 20,000 ఉంటాయి కదా, ఉంటాయి కానీ స్టార్ట్, ఎస్ 1500 నుంచి స్టార్ట్. మా క్యూబ్ టీవీ చూసి వచ్చిన వాళ్ళకి, వీడియో చెప్పించి వచ్చిన వాళ్ళకి మీరు తగ్గించాలి 20% డిస్కౌంట్. అబ్బా ఇంకేంటి, ఇంకా సూపర్ ఆపర్చునిటీ. సో మన వీడియో వచ్చి, మా వీడియో వచ్చి చూపించిన వాళ్ళకి ఇవ్వాలి మీరు 20% డిస్కౌంట్. మా వీడియో వచ్చి చూపించేసి వెళ్తున్నప్పుడు మనకి 20% అయితే ఇస్తారు. ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి ఇక్కడ ఈ వరలక్ష్మి వ్రతానికి, ఇలాంటి జ్యువెలరీ వేసుకుంటే ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుంది కదా. సో నెక్స్ట్ ఇంకా చూద్దాం. కెంపులతో స్టార్ట్ చేసింది బెటది, వావ్ నిజమైన కెంపులు, కెంపులు. ఓకే మోజరేట్ స్టోన్స్ అంటే ఆహా ఆహా. అంటే కింద ఏంటి, ఇక్కడ మనకు కావాల్సిన బీడ్స్ వేసుకోవచ్చు డ్రెస్ ప్రకారం, వాళ్ళ శారీ అంటే ఇక్కడ మనకు ఆల్రెడీ పర్పుల్ ఇంకా అమ్మవారు ఉన్నారు, ఇంకా సిల్వర్ కూడా ఉంది ఇక్కడ, వైట్ స్టోన్స్ ఉన్నాయి. సో దీనికి మ్యాచింగ్ మన శారీ డ్రెస్ తో కూడా మనము పేరప్ చేసుకోవచ్చు. అంకిల్ వాళ్ళు అది సజెషన్ ఇస్తారు. ఇందాక మనం ఒక కస్టమర్ చెప్పడం కూడా విన్నాం, ఇక్కడ మేము శారీ తీసుకొని వస్తే చాలు, అంకిలే దానికి ఎలాంటి కావాలో, ఎలాగా చేస్తారో బాబే చెప్పేస్తారని వాళ్ళ నోట్ నుంచి ఎంత చక్కగా చెప్పారు కదా. అంటే మీరు శారీ కూడా తెచ్చుకుని సరిపోతుంది. ఆయననే చెవులి దగ్గర నుంచి, వడ్డెన్నం దగ్గర నుంచి, పాపిడి బిల్ల నుంచి, మ్యాటీలు వాళ్ళు అన్ని కూడా సెటప్ చేసి ఇచ్చేస్తారు. ఆడవాళ్ళకి షాపింగ్ కంటే మించిన ఆస్తి ఇంకోటి అయితే ఉండదు, బికాస్ అంతే కదా అంకిల్ చీర, చీరలు జ్యువెలరీ అంటే అంత బాగా ఇష్టపడుతుంటారు. సో అందులో ఇంత తక్కువలో ఇంత బెస్ట్ కలెక్షన్ అయితే ఇంకెందుకు వదులుతారు మన ఆడవాళ్ళు కదా. ఎండ్స్ అండ్ ఇది కూడా ఒక పింక్ అండ్ వైట్ స్టోన్ అండ్ ఇది గోల్డ్ కూడా మిక్సప్ అయింది, సూపర్ గా ఉంది. సో ఇందులో కూడా మీరు కస్టమైజ్ చేసుకోవాలంటే కూడా మనకు ఆప్షన్ కూడా ఉంది అనమాట. సో ఇందులోకి మాకు గోల్డ్ కావాలంటే చైన్ గోల్డ్ ఇస్తారు, బీడ్స్ కావాలంటే ఇస్తారు, బీడ్స్ కూడా ఇస్తారు. ఆ విధంగా ఇస్తారు. మీకు కంటిన్యూగా కస్టమర్స్ ఏది తయారు చేయమని ఏది రిపీటెడ్ గా అడుగుతుంటారు అంకిల్? ఇన్ని గణం పెట్టినా మాకు చాయిస్ ఏముంటది చెప్పండి. చాలా మట్టుకు మేము తయారు చేసిన డిజైన్స్ గోల్డ్ లో వస్తాయి, ఫస్ట్ మేము తయారు చేస్తాం, తర్వాత గోల్డ్ వచ్చేస్తాం. అంటే ఇంకా ఇప్పుడు ఇది గోల్డ్ కూడా తయారు చేసిస్తారు మాకు, మీకు కావాలంటే మా దగ్గర బంగారం పని చేసే వాళ్ళు. సేమ్ ఐటమ్ ని మీ బంగారంలో కావాలంటే 36 గ్రామ్స్ లో తయారైతుంది, 36 గ్రామ్ లో తయారైతుంది. ఓకే ఓకే. ప్లస్ విత్ ఇయరింగ్స్ అనుకోండి 55 గ్రామ్స్ వస్తుంది, 55 గ్రామ్ లో బంగారం చేస్తాం మీకు. మళ్ళీ అది కూడా మీకు ఏంటంటే 22 క్యారెట్స్ తయారు చేసిస్తాం, 24 క్యారెట్స్ డబ్బులు తీసుకుంటాం, కేవలం 8% ప్రాఫిట్ మీద వేస్టేజ్ మీద తీసుకుంటాము. ఎలాంటి మేకింగ్ ఛార్జెస్ కానీ ఎలాంటి ఇది వచ్చి మనకి సెట్ అనమాట. దీనికి మనకి ఇలాంటి చైన్ అని యాడ్ చేస్తారు, లేదంటే గోల్డ్ చైన్స్ మన గోల్డ్ చైన్స్ కూడా యాడ్ చేస్తారు. ఎంత బ్యూటిఫుల్ గా ఉంది కదా, వావ్. వ్యూయర్స్ ఏమాత్రం ఆలస్యం చేయకండి, డిస్క్రిప్షన్లో నేను అంకిల్ నెంబర్ ఇస్తాను, ప్లస్ ఈ అడ్రస్ ఇస్తాను. మీకు అడ్రస్తో మీకు పెద్ద టెన్షన్ లేదు, ఎగ్జాక్ట్గా ఉజ్జయిని మహంకాళి టెంపుల్ సెకండ్ షాపే,
ఎక్కడ వెతుక్కోకండి, సెకండ్ షాప్ బాలాజీ 1 గ్రామ్ గోల్డ్. సో ఆ టెంపుల్ లైన్ లోనే ఉంటుంది, ఆపోజిట్ ఎక్కడ కూడా వెతుక్కోవాల్సిన అవసరం లేదు. మన టెంపుల్, టెంపుల్ నుంచి సెకండ్ షాప్. సో వచ్చేసారంటే మీరు నిజంగా వచ్చి వెంటనే ఇక్కడ ఐటెం తీసుకుని నాకు కామెంట్ పెట్టండి, అంత బాగా నచ్చుతుంది మీకు. నెక్స్ట్ అంకిల్ ఇంకేం చూపిస్తున్నారు? వావ్, ఇది వీటిని క్యాట్ సైజ్ స్టోన్ అంటారు బయట, చాలా షేడ్ అవుతుంది అంకిల్, ఇది షేడ్ అవుతుంది, సూపర్. ఇది అందరికి మోనాలిసా అమ్ముతారు, కానీ ఇది మోనాలిసా కాదు, క్యాట్ సైజ్. ఇది వండర్ఫుల్ గా ఉంది నిజంగా, గోల్డ్ వేస్ట్ అండి దీని ముందు, నిజంగా గోల్డ్ వేస్ట్, అంత బ్యూటిఫుల్ గా ఉంది చూడండి. సరే గోల్డ్ తీసుకున్న మనకి ఇన్ని డిజైన్స్ దొరకవు, కానీ మనకి 1 గ్రామ్ లో ఇన్ని డిజైన్స్ ఉన్నాయి. అసలు సో టోటల్ గా మీ మొత్తం కలెక్షన్ ఎంత ఉంటది? మై గాడ్, ఓకే ఓకే. సో అంకిల్ ఇది ఎంత ప్రైస్? మోనాలిసా అంటే దీని కొరియా దేశం నుంచి వస్తాయి బెట, కొరియా దేశం నుంచి, మన ఇండియా తయారు కాదు. ఇవంత స్టోన్స్ అంట, ఈ స్టోన్స్ మోనాలిసా కొరియన్ బీట్స్ అంటారు. ఇది వచ్చేసి 1200 రూపీస్ ని సేల్ చేస్తాను ఇక్కడ. వావ్, 1200 రూపాయలు. వీటిని వచ్చేసేసి జైపూర్ రాష్ట్రంలో, మన రాజస్థాన్ లో తయారవుతాయి. ఓకే ఓకే, కొరియన్ బీట్స్, కొరియన్ బీట్స్, బ్యూటిఫుల్ గా ఉంది. సారీస్ కానీ, సింపుల్ సారీస్ కానీ, వావ్ బ్యూటిఫుల్ గా ఉంది అంకిల్ మీ కలెక్షన్. అసలు ఫిదా, ఫిదా అంటే ఫిదా, వావ్, పింక్ గర్ల్స్ ఫేవరెట్, వావ్. సో వీటికి అంకిల్ ఇవి ఎవరైతే దండలే ఉంటాయా, ఇయర్ రింగ్స్ కూడా ఉంటాయా? ఇయర్ రింగ్స్ ఉంటాయి బెట, కస్టమర్స్ వాళ్ళు కొంతమంది చెవిలికి పెద్ద పెట్టుకుంటారు, ఒపీనియన్ ప్రకారంగా కొందరు చెవులు నొప్పిలేస్తాయి, అవునవును, చిన్నే పెట్టిస్తాం, అవును, చెవులు పెద్దగైనా సరే పర్లేదు మాకు అంటారు, వాళ్ళకి చాలా హెవీగా చేసిస్తాం. ఓకే ఓకే, కస్టమర్ ని ఒక 10 నిమిషాలు ఇక్కడ కూర్చోబెట్టుకొని వాళ్ళకి కావాల్సిన విధంగా తయారు చేస్తాం అంకిల్. మరి కొంతమంది అంటారు కదా ఇప్పుడు పెద్దగా అయిపోయినాయి స్టోన్స్, మాకు చిన్న కావాలి అని ఉంటాయి బేట, సేమ్ దాంట్లో సేమ్ మోడల్ చిన్నవి ఉంటాయి మళ్ళీ. ఓ ఇలా డబల్, సింగిల్ అంటే సింగిల్ వేసుకోవచ్చు, డబల్ అంటే డబుల్ కూడా వేసుకోవచ్చు. వావ్, ఇందులో మీకు 25 కలర్స్ ఉంటాయి బెట, 25 కలర్స్, ఓకే ఓకే. వీటిలో 16 కలర్స్ ఉంటాయి, వీటిలో 16 కలర్స్ రన్నింగ్, ఓకే, 16 కలర్స్, 4 కలర్స్ ఎక్కువ సేల్ అవుతాయి, 4 కలర్స్. అంకిల్ మరి ఇవే కాకుండా చౌకర్స్ ఉంటాయా మీ దగ్గర? చౌకర్స్ చాలా వెరైటీస్ ఉన్నాయి బెట, చూపిస్తా గోల్డ్ చౌకర్స్ లో. వీటిని చౌకర్ అంటారు బెట, అవును, అచ్చా అచ్చా, అవునవును. ఒకసారి కంటానికి పెట్టుకో, అట్లా కంటానికి పెట్టుకుంటారు వాటిని. ఒక సింపుల్ శారీ కట్టేసుకుని ఇలాంటి చౌకర్ చిన్న ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే ఎంత బ్యూటిఫుల్ గా ఉంటాం తెలుసా అసలు. సో దీనికి ఇయర్ రింగ్స్ ఎలా వచ్చాయి అంకిల్? వావ్, అంటే కొంచెం ఇది చిన్నగా వచ్చింది కాబట్టి మనకి ఇయర్ రింగ్స్ కొంచెం గ్రాండ్ గా వచ్చాయి. ఎస్, సో చౌకర్స్ అంటే దీని చైన్ మ్యాచింగ్ ఏమో. చైన్ ఎలా చేస్తాం అంటే ఇందులో గ్రీన్ బీట్స్ ఇచ్చాం కదా, గ్రీన్ బీట్స్ కావాలంటే గ్రీన్ బీట్స్ ఇద్దాం, లేకపోతే వైట్ బీట్స్ అంటే వైట్ బీట్స్ ఇస్తాం. దీనికి ఓన్లీ 2 ఆప్షన్స్ ఉంటాయి, ఒకటి గ్రీన్ ఒకటి వైట్. ఓకే ఓకే, లేదా గ్రీన్ అండ్ వైట్ కాంబినేషన్ అంటే అట్లా రెండు వేపిస్తారు, ఎందుకంటే శారీ ఒక కలర్ ఉంటుంది, బ్లౌజ్ ఒక కలర్ ఉంటుంది. అవునవును అవును, శారీ అండ్ బ్లౌజ్ కాంబినేషన్ సెట్ చేస్తాం అన్నట్టు. వండర్ఫుల్, అంటే వాళ్ళు చూస్తే ఎట్లా అంటే పర్టికులర్ గా ఇది మొత్తం మొదటి నుంచి లాస్ట్ వరకు డిజైన్ చేసుకున్నట్లే ఉండాలి. వాళ్ళ డ్రెస్ ఎలా ఉండాలంటే ఏది మనం తెలుసుకోవాలని చూసినా గానీ ఎక్కడ మిస్టేక్ మిస్టేక్ ఉండదు. సో ఇవి స్టార్టింగ్ ఏ రేంజ్ స్టార్టింగ్? 1600 నుంచి ఉంటాయి బెట, ఓకే, 10,000 దాకా ఉంటాయి బెట. ఓకే ఓకే, డిపెండ్స్ ఆన్ డిజైన్స్, సైజ్ అండ్ డిజైన్స్ అన్నమాట, సైజ్ అండ్ డిజైన్ క్వాలిటీ. సో ఇందులో మనకి పింక్ ఉంది అండ్ పీచ్ ఉంది, సో డార్క్ గ్రీన్ ఉంది, అలాగే పింక్ ఉంది. ఈ పింక్ మాత్రం బ్యూటిఫుల్ గా ఎలిఫెంట్ వి షేప్ వచ్చి బొమ్మలు వచ్చేసి దాని మధ్యలో బీట్స్ కూడా వచ్చాయి మనకి, స్టోన్ పింక్ స్టోన్ వచ్చింది. అలాగే ఇంకా కొంచెం గ్రాండ్ గా కావాలంటే మనకి చూడండి, ఓకే, ఇదేంటి అంకిల్? ఇది వచ్చేసేసి యాక్చువల్ గా ప్రస్తుతం నడుస్తున్న టైంలో ఇవి రియల్ గోల్డ్ చేయించుకుంటారు బిడ్డ. అవునవును, 16 గ్రామ్స్ చేయించుకుంటారు. ఓకే ఓకే, మేము ఏం చేస్తుంటే 1 గ్రామ్ గోల్డ్ తయారు చేసి 1 గ్రామ్ గోల్డ్ పెయింటింగ్ అంటారు, 1 గ్రామ్ బంగారం ఉండదు, 1 గ్రామ్ గోల్డ్ అంటే పెయింటింగ్, గోల్డ్ ప్లేటెడ్ ని 1 గ్రామ్ గోల్డ్ అంటారు. చాలా మంది కస్టమర్ తెలియక ఇందులో 1 గ్రామ్ బంగారం ఉంటుందా అనుకుంటారు, చాలా మంది షాప్ కీపర్స్ చెప్పరు కూడా. అవును, ఇప్పుడు వీటిని రైస్ పర్ల్స్ అంటారు, సీడ్ పర్ల్స్ అంటారు. ఈ సన్న ముత్యాలతో ఇలా తయారు చేసి ఈ పైనకి మీకు కావాల్సిన విధంగా కలర్స్ ని తయారు చేస్తారు. ఇది రా మెటీరియల్, ఇప్పుడు పెట్టుకుంటారు కదా కొంతమంది, సైడ్ పళ్ళు
పళ్ళు సైడ్ లో పెట్టుకుంటాం కదా, ఇలా ఎక్కువ పెట్టుకుంటుంటారు. పెట్టుకుంటున్నారు. ఎస్, సో ఇందాక నుంచి నా కళ్ళు రాగానే దీని మీద అట్రాక్ట్ అయింది అంకుల్. చాలా బ్యూటిఫుల్. అసలు రాగానే ఫస్ట్ నేను ఇదే జ్యువెలరీ ముట్టినాను. వావ్, నేను ఇప్పటికిప్పటికే నాకు ఇవంతా షాప్ కొనేపిస్తుంది అంకుల్. అంతా కొనేసుకుంటా నిజంగా. అయితే ఉండిపోతాను ఇక్కడే. ఓకే, ఉండి పెట్టా. రోజు రెండు నగలు వేసుకోమా షాప్ లో. సూపర్ ఉంది అంకుల్. దీనికి ఇయర్ రింగ్స్ ఎలా వచ్చా? ఇయర్ రింగ్స్ ఇస్తాం బిడ్డ. చాలా గ్రాండ్ గా లుక్ వస్తాయి. నిజంగా ఏం గోల్డ్ జ్యువెలరీ అవసరం లేదు, జస్ట్ ఈ దండ. వావ్, ఇయర్ రింగ్స్ చాలు మనకి. ఓకే, ఇదేంటి అంకుల్? దీని తిరుపతి వెంకటేశ్వర స్వామి లో ఏదైతే ఉంటుందో సేమ్ దానికంటే ధీటుగా. అసలు జ్యువెలరీ అని ఇమాజిన్ చేయలేదు దాన్ని. అసలు తిరుపతి వెంకటేశ్వర స్వామి మన మెడలోనే ఉన్నారు ఈరోజు. సూపర్ ఉంది నిజంగా. అసలు ఆయన బొట్టుతో సహా మనకి బొమ్మలు ఉన్నాయి, పక్కనే ఏనుగు బొమ్మలు కూడా ఉన్నాయి. ఆ డిజైన్ ఉంది మధ్యలో వైట్ పీట్స్ వేసుకుని స్వామికి బొట్టు కింద ఉన్న ఆయన వెళ్ళ ఉన్న జ్యువెలరీతో సహా మనకి కనిపిస్తుంది. సో మోస్ట్ మనం ఈ మధ్యకాలం ఏం చేస్తామంటే అమ్మవారివి ఫొటోస్ కానీ లేదా అమ్మవారివి విగ్రహాలు మన మధ్య దండ మధ్యలో పెట్టుకోవడం కానీ లేదా ఆ పూజలు మనం చేస్తుంటాం. సో ఆల్రెడీ వీళ్ళు కస్టమైజ్ చేసి రెడీగా పెట్టారన్నమాట. షాప్ చూస్తే బయట నుంచి ఇంతనే ఉంది, లోపలికి వస్తే ఇంత ఉంది. లోపల దాచి పెట్టేస్తారు. అసలు నిజంగా మనకి పెద్ద షాప్ లో కూడా ఇంత ఇది దొరకదు నిజంగా. కొన్ని దొరకవు. ఒక బీడ్స్ చూపిస్తే ఇంకో బీడ్స్ అటాచ్ చేయరు, ఇంకో బీడ్స్ చూపిస్తే ఇంకొక దండ దొరకదు. కానీ ఇక్కడ మాత్రం అలా కన్ఫ్యూజనే లేదు. ఓ వేలల్లో ఉన్నాయి స్టాక్ మొత్తం. ఎస్, ఇంకేమున్నాయి అంకుల్ వెరైటీ? మాకు రిపీటెడ్ గా కస్టమర్స్ అడిగేవి. ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి బెటర్. మీకు ఒక వెరైటీ చూపిస్తాను. ఇది సీజెడ్స్ అంటారు. సీజెడ్స్ అంటే ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్నది. అండ్ ఒక విషయం నేను మీకు చెప్పాలి. డైలీ సో ఇప్పుడు చూపించినవన్నీ మనకి నార్మల్ గా వెళ్ళిపోతుంటాయి, బట్ ఈ ఒక్కటి మాత్రం 20 to 25 పీసెస్. ఈ ఒక్క పీస్ నా కోసమే ఉందా అంకుల్? నాకు గిఫ్ట్ ఇస్తారు ఇప్పుడు డ్రైప్ అయిన తర్వాత. ఏం అంకుల్? ఓకే, నెక్స్ట్ ఇది సీజెట్స్. ఆ బేటా, సీజెట్స్. ఓకే ఓకే, అది ఎంత బాగుంటుందో చూడండి. అంటే దీన్ని ఎందులో యూస్ చేస్తారు అంకుల్? ఇప్పుడు అమ్మాయిలు కానీ లేడీస్ కానీ వీటిని ఏం చేస్తారంటే, నేను చూపిస్తాను చూడు. ఇది రా మెటీరియల్, మొత్తం ఇట్లా తయారు చేసింది కాదు, ఇది ఓన్లీ జస్ట్ రా మెటీరియల్. ఓకే, తయారు చేసిన తర్వాత ఇలా తయారవుతుంది. ఓకే ఓకే, ఇలా తయారు చేసిన తర్వాత వాళ్ళకి ఇక్కడ అర్థం కాలేదు, బట్ ఇది వర్క్ అయిపోయాక చూడండి ఇక్కడ మనకి చిలుకలు వచ్చాయి మధ్య మధ్యలో. అండ్ మొత్తం ఫుల్ అండ్ లైట్ పర్ల్ అండ్ ఇంకా స్టోన్ రెండు మిక్స్ అయి ఉంది. బ్యూటిఫుల్ గా ఉంది అంకుల్. ఇవి ఎలా ఉంటాయి అంకుల్ ప్రైసెస్ దీనివి? ఇది 2000 రూపీస్ ఉంటది బేటా. ఇది 2000 స్టార్టింగ్, స్టార్టింగ్ 2000 నుంచి ఉంటుంది. ఇది మటుకు 3000 రూపీస్. ఇప్పుడు మీరు ఏంటి మీ చేతిలో ఉందో ఇది మటుకు 3000, బికాజ్ ఈ వర్క్ అంతా ఉంది కాబట్టి. ఓకే ఓకే, ప్రైస్ తక్కువ వస్తుంది ఇంకా అంతేలే. కొంచెం గ్రాండ్ గా ఉండే ఏ ఐటమ్ అని అంతే కదండి, కొంచెం కాస్ట్ పెట్టినప్పుడు. ఇలా చూడండి. ఓ ఎస్ ఎస్ ఎస్, ఎంత బాగుంది చూడండి. మీరు షైన్ అవుతుంది అసలు, ప్రతి ఐటమ్ కూడా ఇక్కడ షైన్ అవుతుంది. ఇట్లా మీ దగ్గర ఉండే శారీస్ బట్టి మీకు ఎన్ని శారీస్ ఉంటే అన్ని కలర్ శారీస్ కి మ్యాచింగ్ అయ్యే విధంగా వీటిలో కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు లేటెస్ట్ వెరైటీ ఇది, ఒక రోజు రెండు రోజులు యూజ్ చేసి కాదు, 10 years 20 యూజ్ చేసినా ఇది పాడవదు. ఇలాగే ఉంటది మీకు. సూపర్ గా ఉన్నాయి అంకుల్. ఎస్, ఇంకా మీరు చూపించేస్తే నాకు నైట్ కూడా టైం కూడా సరిపోదు. రైట్ అంకుల్, మరి ఇక్కడ నుంచి మీకు ఎలాగ అంటే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ అంతా ఎలా అవుతుంటుంటాయి ఇవన్నీ మాకు? ఎట్లాంటి బేట, హైదరాబాద్ కి స్టాక్స్ వస్తాయి మాకు. ఓకే, ఇన్న హైదరాబాద్ లో మాల్ అండ్ షాప్ కీపర్స్ ఎంత మంది ఇచ్చి ఉంటారో, హైదరాబాద్ లో నీరు ఒకటి ఒక 500 to 600 మెంబర్స్ ఉంటారు బేట ఇట్లాంటి షాప్ కీపర్స్. కానీ మాకు లాగా స్పెసిఫిక్ గా కస్టమైజ్ చేసిచ్చే వాళ్ళు ఒక 2 to 3 members ఉంటారు. ఓకే, ఇప్పుడు యుఎస్ నుంచి కూడా, యూకే నుంచి కూడా మాకు ఇప్పుడు ఇండియాకి వస్తారు కదా బేట కస్టమర్స్. అవును, వచ్చిన వాళ్ళు చీరలు కొనుక్కొని లాకెట్స్ కొనుక్కొని కస్టమైజ్ తయారు చేయించుకొని పోతారు. ఓకే ఓకే, 10, 5, 20 ఇట్లా చేయించుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి కూడా దొరికాయి. ఎస్, హైదరాబాద్ షాప్స్ కేవలం 2 or 3 ఉంటాయి అంతేనా కస్టమైజ్ చేయించే వాళ్ళు.
ఇంత రిస్క్ తీసుకోరు అంటే బీట్స్ ఎక్కువ కస్టమైజ్ చేయాలి ఉంటాయి కానీ ఏదో నార్మల్ తయారు చేసి ఇస్తారు yes yes కానీ విత్ కాంబినేషన్స్ కలర్ చేసిడం చాలా స్ట్రగుల్ కదా పాసిబుల్ లేదు పాసిబుల్ హైదరాబాద్ ఓవరాల్ గా 3 షాప్స్ అంటే ఎక్కడో ఎక్కడో మనకి ఇక్కడ మనం లక్కీ మనకి సికింద్రాబాద్ లో అంకిల్ షాప్ ఉంది అయితే ఇది చాలా కష్టంతో కూడిన పని బికాస్ చిన్న చిన్న బీడ్స్ ని కూర్చో రెడీ చేయడం అలాగే మన శారీ తీసుకురాగానే దానికి మ్యాచ్ చేసి చేయడం అంకిల్ ఇంచుమించు ఒక శారీ కాంబినేషన్ తయారు చేయడానికి ఒక దండ చెవిలి పాపిడి బిల్ల మ్యాటీలుకి కావాలి మ్యాటీలు కూడా చేస్తారా మీరు సో ఎంత టైం పడుతుంది ఇంచుమించు ఈ 4 ఐటమ్స్ కి 2 హౌస్ మీకు ఇచ్చేస్తామండి ప్రతి ఒక్క ఐటమ్ మీకు 2 హౌస్ ఇచ్చేస్తాం ఏం మాట్లాడుతున్నారు అంకుల్ నిజంగా మా దగ్గర వర్కర్స్ ఉంటారండి 5 మెంబర్స్ ఉన్నారు ఇక్కడ ఓ మై గాడ్ 2 హౌస్ ఇచ్చేస్తాం మీకు నిజంగా ఇది ఆశ్చర్యానికి సో మీరు మరి కస్టమర్స్ చేస్తున్నారు అని చెప్పి కాస్ట్ ఏమైనా ఎక్కువ ఇస్తారా ఏంటి కస్టమర్ కి ఏదైతే మేకింగ్ ఛార్జెస్ ఉంటాయో ఆ లేబర్ కి ఎంత సాలరీ సిస్టమ్ ఆ డబుల్ మట్టికి తీసుకుంటాం మేము బీచ్ లో తీసుకునే ప్రాఫిట్ మేము తీసుకుంటాం లేబర్ కాస్ట్ డబుల్ లేబర్ కి ఇచ్చేస్తాం అండి 1 రూపీ కూడా ఎక్స్ట్రా తీసుకుంటాం అందుకే మా దగ్గర ఇంత కస్టమర్స్ వస్తున్నారు నిజం ఇది నిజం అండి ఎందుకంటే వీళ్ళు హోల్సేల్ కే ఇస్తారు హోల్సేల్ కే ఇస్తారు కాబట్టి మనకి 6 ఇయర్స్ 7 ఇయర్స్ 10 ఇయర్స్ నుంచి కస్టమర్స్ ఇక్కడ రెగ్యులర్ గా రావడం జరుగుతుంది మనం బయట ఇందాక నుంచి నేను షాప్ కి వచ్చిన ఫస్ట్ నుంచి ఒక ఆవిడ మాత్రం 5 to 6 hours వెయిట్ చేస్తుంది ఆవిడ బికాస్ ఓన్లీ పర్ల్స్ కోసం మన షూట్ జరుగుతుందని చెప్పి ఆగిపోయారు అనమాట సో అంతగా డిమాండ్ ఉంది షాప్ కి అంటే షాప్ కాదు ఇక్కడ ఉన్న క్వాలిటీకి ఐటమ్స్ కి అంత డిమాండ్ ఉంది బికాస్ మనకి వాళ్ళు రిసీవ్ చేసుకునే విధానం కావచ్చు లేకపోతే వాళ్ళు ఇచ్చే ఐటెం కావచ్చు లేదంటే వాళ్ళు ఇచ్చే ప్రైస్ కావచ్చు సో మనం ఇప్పుడు ఏది కొన్నా 1000 కి అబోవ్ ఏ ఐటమ్ అన్నా ఉంది బట్ ఇక్కడ ఏంటంటే మనకి నచ్చి మెచ్చ దగ్గర 700 నుంచి ఇంకా స్టార్టింగ్ అంతా కూడా మనకి దగ్గర 100,000 వరకు ఉందంట సో ఈ ఒక్కటి చూడండి కింద డిస్క్రిప్షన్ నేను నెంబర్ అండ్ అడ్రస్ వేస్తున్నాను ఆల్రెడీ అడ్రస్ క్లియర్గా చెప్పేశాను మిస్ అయితే అవ్వకండి సో నేను ఇప్పటి వరకు ఏదైనా కూడా చెప్పినది అన్నీ కూడా మీకు బాగానే వర్కౌట్ అయినాయి సో ఇది కోసం ట్రై చేయండి తప్పకుండా మీకు సూపర్గా నచ్చుతుంది ఓకే అంకిల్ మరి నెక్స్ట్ ఇంకేం చూపిస్తారు మాకు మీరు ఇప్పుడు వీటిని ఏవంచూరి బీట్ సెంటర్ పెట్టారు ఏవంచూరి అంటే ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న సమయంలో ఎమరల్డ్స్ కొనడానికి చాలా ఖరీదు ఎమరల్డ్స్ బదులుగా ఇవి వచ్చేసాయి మార్కెట్ లో ప్రతి బంగారం షాప్ లో మీకు ఇప్పుడు ఈ ఐటమ్స్ నెక్లెస్ లో పెట్టిస్తారు అంటే బంగారంతో దీన్ని యాడ్ చేస్తారా ఎలా చేస్తారు సపోజ్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలండి ఓకే బంగారు లాకెట్ ఉంది ఇది ఈ బంగారు లాకెట్ లో కిందకి ఆనెక్స్ చేసామా వీటిని ఏమంచూరి బీట్స్ అంటారు జోడించుకుంటారు సన్నగా ఉన్నాయి లావుగానే చిన్నగా ఉన్నాయి పెద్దగా ఉన్నాయి సైజ్ మన కస్టమర్ చాయిస్ ఉంటుంటాయి ఓకే ఇందులో ఇలా చూడండి ఈ సైజ్ అండ్ క్వాలిటీ నెంబర్ 1 క్వాలిటీ మీకు ఎంత పెద్ద బంగారం షాప్ లోకి సో ఈ వెయిట్ ప్రకారంగా చేస్తారా పర్ క్యారెట్ అకార్డింగ్ టు వెయిట్ చేస్తారు 1 గ్రామ్ కి 5 క్యారెట్స్ అంటారు సో అంటే గోల్డ్ తీసుకొచ్చేస్తే మీరు ఎలా అంటే అలా డిజైన్స్ కూడా కస్టమైజ్ చేపిస్తారు ఎంత మంది గోల్డ్ తీసుకొని వచ్చారు ఎంత మంది ఆల్రెడీ 4 మెంబర్స్ 5 మెంబర్స్ ఉన్నారు ఇప్పుడు సో ఇది కూడా ఎలా అంటే డిపెండ్ ఎలా ఉంటాయి దీని కాస్ట్ అంతా కూడా ఇప్పుడు దీంట్లో అకార్డింగ్ టు వెయిట్ ప్రకారంగా 10 రూపాయల క్యారెట్ నుంచి తీసుకుని 20 రూపాయల క్యారెట్ వరకు ఉంటాయి 10 రూపీస్ పర్ క్యారెట్ 20 రూపీస్ పర్ క్యారెట్ వరకు ఉంటాయి ఒక నెక్లెస్ వచ్చేసి మీకు 2000 నుంచి తీసుకొని 6000 వరకు చేస్తాం బెటర్ స్టార్టింగ్ ప్రైస్ 2000 ఇవన్నీ 2000 నుంచి ఆల్ కలర్స్ ఉంటాయి బెటర్ పంకిన్ అన్ని కలర్స్ లో అవైలబుల్ ఉంటుంది ఓకే ఓకే మీకు హైదరాబాద్ లో ఎక్కడ లేని దొరకని కలర్ మేము సో కస్టమర్ చాయిస్ కావాల్సింది కస్టమర్ చేపిస్తుంటారు ఓకే వీటిలో స్పెషల్ అనుకోండి వీటిని పంకిన్ బీట్స్ అని చెప్తారు వీటిని ఓకే ఇవంతా కూడా అవేనా ఆనిక్స్ బీట్ అవి ఇమిటేషన్ వి ఇప్పుడు మీకు చూపిస్తున్నవన్నీ రియల్ వివి ఓకే ఓకే అవి మొత్తం అంతటా మొత్తం దేశం మొత్తంలో దొరుకుతాయి కానీ ఇవి మన హైదరాబాద్ నగర్ లో కొంతమంది దగ్గర దొరుకుతాయి అంటే ఎక్కడి నుంచి ఇంపోర్ట్ అవుతుంటాయి మీకు మనకు మొత్తం మన దేశంకి వచ్చేటి మటుకు ఆల్ టైప్ ఆఫ్ కంట్రీస్ నుంచి మన దేశంకి వస్తాయి వచ్చిన తర్వాత జైపూర్ కి వస్తాయి ఫస్ట్ జైపూర్ కి వచ్చిన తర్వాత అక్కడ మ్యానుఫాక్చర్స్ ఉంటాయి అంటే ఏం చేస్తారంటే ఇది ఒక టైప్ ఆఫ్ స్టోన్ ఇది ఓకే మన మార్బుల్ ఎలా వస్తుంది అలాంటి స్టోన్ అక్కడ వీటి కార్వింగ్ చేస్తారు చూసావా ఇది కటింగ్ చేస్తారు అండ్ ఇవి కూడా స్ట్రాంగ్ గా కూడా ఉన్నాయి అంకిల్ నాకు ఇప్పుడు వచ్చిన డౌట్ ఏంటంటే సో ఇంత మంచి కలెక్షన్ మీ దగ్గర ఉంది కదా సో ఎవరైనా విఐపీస్ ఎప్పుడైనా రావడం జరిగిందా ఇక్కడికి విఐపీస్ కలెక్షన్ ఏమైనా తీసుకున్నారా అమ్ముతారు నెంబరు ఇప్పుడు ఇందాక మీరు వచ్చినప్పుడు వాళ్ళిద్దరు లేడీస్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవునవునవును ఐఏఎస్ అయితే వాళ్ళు ఇట్లా బంగారం షాప్ లో కొనుక్కుంటానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా మా దగ్గర బీట్స్ కొనుక్కొని పోతారు ఓకే అంటే అక్కడ గోల్డ్ కొనుక్కొని ఇక బీట్స్ కొనుక్కుని మ్యాచ్ అప్ చేసుకుంటారు ఓకే ఓకే విఐపీస్ కూడా వచ్చి ఇక్కడ షాప్ చేస్తూ ఉంటారు రైట్ సో ఇప్పటి వరకు ఉన్న కలెక్షన్ అంతా కూడా ఇవే
సో లోపల ఇంకా చాలా కలెక్షన్ కూడా ఉంది. ఇప్పుడు అంతా చూసి మనం చేసేసరికి చాలా టైం కూడా పడుతుంది మనకి. సో తక్కువ కాస్ట్కి ది బెస్ట్ జ్యువెలరీ అయితే మనకి బాలాజీ 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీలో మనకి అవైలబుల్గా ఉంది. సో కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తున్నాను, అలాగే అడ్రస్ కూడా చెప్తున్నాను. సో ఉజ్జయిని మహంకాళి టెంపుల్ నుంచి ఎగ్జాక్ట్గా 2nd షాప్ అండి. సో చూసుకొని రండి. సో ది బెస్ట్ ఈ వరలక్ష్మీ వ్రతం అండ్ మనకు వినాయక చవితి, దీపావళి, దసరా చాలా ఫెస్టివల్స్ మనకి ముందైతే ఉన్నాయి. సో ది బెస్ట్ జ్యువెలరీ అండ్ తక్కువ కాస్ట్ జ్యువెలరీ మీకు దొరుకుతుంది. సో వన్స్ వచ్చి విజిట్ చేయండి, అట్లీస్ట్ కొనకపోయినా వచ్చి విజిట్ చేయండి, వస్తే మీరు ఆటోమేటిక్గా కొనేస్తారు, అంకెల్ మీద అలా మాట్లాడేస్తారు. ఎస్, మరి ఇది ఇవాళ ఉన్న ఇక్కడ ఉన్న కలెక్షన్స్ అనమాట. ఇంకా చాలా కలెక్షన్ ఉంది, వచ్చి మీరు షాప్ విజిట్ అయితే మీకు అంతా అర్థమవుతుంది. డెఫినెట్గా వస్తారని నేను ఆశిస్తున్నాను. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్, 9281465842.